విశాఖపట్నం జిల్లా సభవరం మండలంలో విశాఖ డైరీ సభవరం యూనిట్ ఆఫీస్ నందు పాడి రైతులకు విశాఖ డైరీ చైర్మన్ రిలీఫ్ ఫండ్ 15 లక్షల రూపాయలు పాడి రైతులకు విశాఖ డైరీ డైరెక్టర్ సరగణం శంకర్రావు చెక్కులు పంపిణీ చేసట చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేనేజర్ బూలోకనాయుడు, సీనియర్ సూపర్వైజర్ కమలాకర్రావు, సూపర్వైజర్ సతీష్, వాసు, సత్యనారాయణ, పాలకేంద్ర సంఘ అధ్యక్షులు, విత్తన కార్యదర్శులు పాల్గొన్నారు. మరి ఎప్పుడు కూడా రైతుకనేది అన్యాయం జరగకుండా చేయడం కోసం ఈ కార్యక్రమాలన్నీ చేయడం జరుగుతుంది. మరి అదేవిధంగా ప్రతి కార్యక్రమం కూడా రైతు శ్రేయస్సు దృష్టిలో పెట్టుకొని చేయడం జరుగుతుంది. కాబట్టి మరి ప్రతి ఒక్కరు కూడా డైరీ తాలూకా సంక్షేమ కార్యక్రమాలు, డైరీ తాలూకా అన్ని విషయాలు కూడా ఎప్పటికప్పుడు మీరు వాడుకుంటూ మరి ఇంకా విశాఖ డైరీ తాలూకా పాల ఉత్పత్తి పెంచట్లో మీరు అందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటూ మరి ఈ సందర్భంగా చాలామంది అధ్యక్షులు ఉన్నారు. కాబట్టి ఇప్పుడు కొంతమంది ఆన్లైన్ పేమెంట్ల గురించి చాలామంది అంటే చాలా వరకు ఇప్పుడు వచ్చినది ఇక్కడ గవర్నమెంట్ ప్రెసిడెంట్లు అందరూ మ్యాక్సిమం అన్ని ఆన్లైన్ చేస్తున్నారు. మనం మనకి ఇబ్బంది లేని పరిస్థితి అందరూ చాలా వరకు చేస్తున్న సెంటర్లే. ఇప్పుడు గవర్నమెంట్ కొత్తగా ఒక రూల్ పెట్టిందండి, 1/6/2020 తారీఖు నుంచి గవర్నమెంట్ కొత్తగా ఒక రూల్ పెట్టింది. అది డైరెక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి డైరెక్ట్ బ్యాంకులకి ఒక రూల్ వచ్చింది. ఎలాగంటే ఒక మనిషి అవ్వచ్చు, ఒక సంస్థ అవ్వచ్చు, ఎవరైనా సరే బ్యాంకు ఖాతా నుంచి నేరుగా 20 లక్షల రూపాయలు కానీ మీరు డ్రా చేస్తే సంవత్సర కాలంలో 20 లక్షల రూపాయలు దాటిన దగ్గర నుంచి ప్రతి రూపాయికి మన ప్రతి 100కి కూడా 20 రూపాయలు ట్యాక్స్ రూపంలో నీతో చెప్పకుండా రికవర్ అయిపోతుంది డబ్బు. స్టార్టింగ్ ఏం చేశారంటే చైర్మన్ గారు ప్రతి నెల ఏ నెల కానీ క్లెయిమ్స్ సెటిల్ చేస్తూ మొత్తం యూనిట్ మొత్తం జిల్లా మొత్తం డైరీ మొత్తం మీద ఉన్న రైతుల్ని అక్కడికి యూనిట్ వైడ్ లేదా జిల్లా వైడ్ రప్పించి చైర్మన్ గారి చేతుల మీదుగా ఫస్ట్ స్కాన్ సెకండ్ స్కాన్ జరిగింది.